వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ నాగిశెట్టి జ్యోతి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు వాసవి క్లబ్ వనిత మంచిర్యాల వారి ఆధ్వర్యంలో బంగారు వనిత బ్లడ్ డొనేషన్ చేయబోతున్న కార్యక్రమం ఇది. ఇందులో వనిత క్లబ్లో చాలా మంది మెంబర్స్ ఉన్నారు. చాలా మంది ఇవ్వాలని అనుకుంటున్నారు, మంది ఇవ్వలేకపోతున్నారు. దాంట్లో నుంచి ఒక వనిత నేను ఇస్తాను అని ఒక బంగారు వనిత ముందుకు వచ్చి ఇస్తుంది. తన పేరు గొల్లం పద్మా గారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో తను బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా తనని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క వనిత ఇంకా ముందు ముందు మంచి హెల్దీ ఫుడ్ తిని నాతో పాటు కూడా తిని అందరూ బీట్రూట్ క్యారెట్ అలాంటివి హెల్దీ ఫుడ్ తిని అందరూ కలిసి నెక్స్ట్ ఇయర్ వరకు ఎంతమంది వనితలు ఉన్నారో దాంట్లో 50% అయినా వనిత క్లబ్ నుండి బ్లడ్ డొనేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చిన పద్మక్క గారికి వనితలందరి నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఈ అవకాశం నాకు ప్రతి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా 12.5 ఉంటే ప్రతి ఒక్కరూ నాలాగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. లేడీస్లో కానీ జెంట్స్లో కానీ మనం ఆకు తెంపితే చిగరెట్లు వస్తుందో మనం బ్లడ్ ఇస్తే కూడా అట్లా మనకు ఫ్రెష్ బ్లడ్ వచ్చి ఇంకా యాక్టివ్ ఆరోగ్యంగా ఉంటాం. నాకు ఈ అవకాశము ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు. ఇప్పటికి ఎన్ని టైమ్స్ ఎక్కించారు? ఇది 6 సార్ బయట 1 రెండు ఎక్కించాము, 7 4 ఎక్కించాము. ఓకే, టైమ్స్ అయింది. అంటే మీ ప్రాబ్లం ఇంకెన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నాను సార్? అదే సార్, ఇంకేమన్నా చెప్తారా? ఇంకేం చెప్పలేదు, ఏం చెప్పాలి తీసుకున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో మా బంగారు వనిత పద్మక్క గారు బ్లడ్ డొనేషన్ చేసి చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతటి పెద్ద ప్రోగ్రాం చేపట్టిన మా నాగిశెట్టి జ్యోతికి అందరము మా వాసవి వనిత క్లబ్ తరఫున అందరము మేము దానికి కృతజ్ఞత చెప్తున్నాం. ఇంకా ఎన్నో ఎన్నో ప్రోగ్రాములు అది చాలా బాగా చేసింది. ఇప్పటికీ కూడా చాలా ప్రోగ్రాములు చేస్తూ అందరికీ ముందుండు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమంది వనితలలో మా పద్మక్క గారికి ఆమెకు ఇచ్చే అంత ఉన్నది. ఆమె చేసుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నయ్య కానీ వాళ్ళ అబ్బాయి కానీ చేయడం చాలా సంతోషంగా ఉంది.